పాఫ్ రోజు రోజుకి మన బౌలర్ల పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఎక్సలెంట్గా ఉన్నది నువ్వు డికే పాటిదారు కష్టపడి ఇరవై ఓవర్లలో నూట తొంభై ఆరు కొడితే మన బౌలర్లకి ఆపోజిట్ బ్యాట్స్మెన్లని ఇబ్బంది పెట్టుడు ఇష్టం లేక పదిహేను ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసి ఎస్ఆర్ఎస్ తో ఏం చేస్తారో ఊహించుకుంటేనే భయం అవుతుంది ఏ ఇప్పుడు అర్థమైంది కోహ్లీ బ్రో నువ్వు ఆర్సీబీ కెప్టెన్సీ ఎందుకు వదిలేసినావో మనం ఎన్ని రన్స్ కొట్టినా వీళ్ళు మనల్ని గెలిపియరు అందుకే ఈసారి టాస్ గెలిచి ఎట్లయినా చేసింగ్ తీసుకోవాలి వీళ్ళు ఎన్ని రన్స్ ఇస్తారో చూసి ఇంకా అవి చేయడానికన్నా ట్రై చేద్దాం మనం నేను కూడా గదే చెప్తానా బౌలర్ల సంగతి తెలిసి కూడా నువ్వేమో వరుసగా టాస్ లోడిపోబడుతీవి ఏ లేదు కోహ్లీ బ్రో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటి నుంచి టాస్ ని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తానా ఈసారి నేను కాయన ఎత్తే అది నేను ఎట్లా చెప్తే గట్లనే పడాలి ఆజ్ అ సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ గా నేను కూడా గదే చెప్తానా మన బౌలర్లను నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలి కాబట్టి ఈసారి ఫస్ట్ మనం వాళ్ళకి బౌలింగ్ ఇద్దాం వాళ్ళు రెండు వందల యాభై ఇత్తరా లేకపోతే ఏకంగా మూడు వందల ఇస్తారా చూద్దాం తర్వాత చేసి చేసేటప్పుడు మన వంతు ప్రయత్నం రిజిస్టర్ కండి సక్సెస్ఫుల్ గా ఎంఐ ఫ్యాన్స్ ని సైలెన్స్ చేసిన సిఎస్కే ఫ్యాన్స్ ని సైలెన్స్ చేసిన ఇప్పుడుకి చిన్న స్వామిల ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా సైలెన్స్ చేసింది అనుకో సక్సెస్ఫుల్ గా నా టాస్క్ల మొదటి భాగం పూర్తి అయిపోతుంది మూడు పెద్ద టీంల ఓడించుడు మొదటి భాగమా మరి రెండో భాగం ఏంటిది వెన్సు రెండో భాగం మళ్ళీ మిమ్మల్ని రెండోసారి ఓడించడం అంటే కప్పు గెలుచుడు నీ టార్గెట్ కాదా మమ్మల్ని ఓడించుడేనా మూడో భాగం అండ్ ఫైనల్ భాగం గదే ట్రోఫీని లిఫ్ట్ చేసుడు కోహ్లీ నేను చెప్పేదిను అవసరమైతే మాక్స్వెల్ కొట్టే రన్స్ ఏవో నేనే కొడతా సప్పుడేగా మ్యాక్స్వెల్ని డ్రాప్ చేసి టామ్ అని లాకీ ఫ్రొగ్రెస్ అన్ని పట్టుకరా వాళ్ళత్త రన్ని ఏమన్నా గెలిపిస్తారో చూద్దాం ఏమంటావు ఫాఫు డీకే అన్న మంచి ఐడియా చెప్తాడు హోలీ బ్రో నీకు తెలిసిందే కదా వరల్డ్ క్రికెట్లో మాక్స్వెల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్టర్ మనం గనుక మ్యాక్స్వెల్ ని డ్రాప్ చేస్తే మనల్ని తీవ్రంగా ట్రోల్ చేస్తారు డ్రాప్ చేయకపోయినా ట్రోల్ చేస్తాడు కదా అవే ఆయన ఆడే ఆటకి ఆరు మ్యాచ్లలో మూడు సార్లు టక్అవుట్ అయ్యిండు ఓకే సీజన్ సగం అయిపోయింది ఈ నెక్స్ట్ సగంలో నా విశ్వరూపం చూపిస్తా ఇప్పుడు కనుక నన్ను డ్రాప్ చేస్తే తర్వాత మీరే బాధపడతారు లాస్ట్ మ్యాచ్ లో జస్ట్ రెండు రన్స్ తేడాతో గెలిచినాం లాస్ట్ లో మన ఉనాత్కత్ సిక్స్ కనుక కొట్టుండకపోతే మ్యాచ్ మింగేది ఏ అట్లేం లేదు కమిన్స్ మ్యాచ్ ని గెలిపియడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తే ఉంటా అయినా అది సిక్స్ పోదా అనుకునే టైంకి పంజాబ్ ఫీల్డర్ దాన్ని బయటికి నెట్టి సిక్స్ ఇచ్చిండు ఆల్ క్రెడిట్ గోస్ టు పిబీకేఎస్ మాకు కూడా రెండు పాయింట్లు ఉన్నాయంటే దానికి కారణం పీబీకేఎస్ బ్రో నువ్వు రెండు మూడు మ్యాచ్ లకెళ్లి సిక్స్ లు కొడతలేవు ఈ మ్యాచ్లు ఎట్లయినా కొట్టాలే ఆర్సీ బోల్ మనకు రెండు పాయింట్లు ఎట్లని ఇస్తారు కానీ మనకు రన్ రేట్ కూడా కావాలి ప్లే ఆఫ్ కి పోయేటప్పుడు ఉపయోగపడుతుంది ఏ ఆర్సీబీ బౌలర్లు చాలా మంచోళ్ళు ఖచ్చితంగా నాతో ఐదారు సిక్స్ లు కొట్టిస్తారు దబిడి దిబిడే జాక్స్ తమ్ముడు నువ్వు టీంలో కత్తే నువ్వన్న సిక్స్లు ఫోర్లు కొట్టి గెలిపిస్తావు కావచ్చు అనుకున్నా నువ్వు కనుక మంచిగా ఆడేది ఉంటే మన టోటల్ ఈజీగా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై దాకా పోతుండే లాస్ట్ మ్యాచ్లా కానీ నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చినావు ఏ జస్ట్ ఒక్క మ్యాచ్ చూసిన క్యాలిబర్ ని జడ్జ్ చేయకు విరాట్ బ్రో ఈ మ్యాచ్లో చూడు విల్ జాక్స్ విశ్వరూపం చూపిస్తా అయినా బ్యాటింగ్లో ఎనిమిది రన్లే కొట్టినా కావచ్చు బౌలింగ్లో రోహిత్ అన్న వికెట్ తీసినా కదా పాపు టోర్నమెంట్ లెక్క ని చూసినా డేంజర్ గానే తప్ప ఈ సన్ రైజర్స్ టీమ్ ల ట్రావీ సెడ్ హెన్రీ క్లాసన్ జయదేవ్ ఉనాథ్ సాబాజ్ అధు అందరు మన టీం లకి వెళ్ళే పోయిన ఉన్నారు అట్లుంటది మరి ఆర్సీబీ తో మంచి ప్లేయర్స్ ఒక మన దగ్గరనే ఉండదు అన్ని టీంల దగ్గర ఉంటే ఉంటదని మనం మంచి ప్లేయర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఏ కదంతా పోనీవే ఆఫ్ ఎస్ఆర్ఎస్ తో నాకు పాత పంచాయితీ ఉన్నది నువ్వు ఇన్ని మ్యాచ్లు ఓడిపించినావు అనలే కానీ గీ ఎస్ఆర్ఎస్ తో మాత్రం ఎట్టి పరిస్థితులలో ఓడిపోవద్దు ఏ నువ్వేం టెన్షన్ పడకు కోహ్లీ బాయ్ ఖచ్చితంగా ఈసారి టాస్ గెలిస్తా మన ఫస్ట్ బౌలింగ్ ఏపిస్తా వాళ్ళు ఎన్ని రన్స్ ఇచ్చినా ఈసారి మనం చేజ్ చేద్దాం వేరే టీమ్స్ అన్నిటికీ ఒక మంచి క్లారిటీ ఉన్నది వాళ్ళు ఎన్ని రన్స్ కొడితే డిఫెండ్ చేసుకోగలుగుతారని కానీ మనం ఎంత కొడితే మన బౌలర్లు డిఫెండ్ చేస్తారో మనకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఇట్స్ బెటర్ టు చేస్ మీ లక్క మంచిగా లేక నేను టాస్ గెలిచి చేసింగ్ తీసుకుంటే ఏం చేస్తారు ఉన్న ఇషాన్ కిషాన్ స్కై దానికంటే డేంజర్ గా కొడతారు మా హెడ్ అభిషేక్ క్లషన్ కొత్త పిల్లగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఊపు మీద ఉన్నాడు ఏంది వే ప్యాటు బాగా మాట్లాడతాను నువ్వు ఎంఐ ఫ్యాన్స్ సైలెన్స్ చేసి ఉండొచ్చు సిఎస్కే ఫ్యాన్స్ ను సైలెన్స్ చేసి ఉండొచ్చు కానీ మా ఫ్యాన్స్ మాత్రం సైలెంట్ చేయలేవు ఎందుకంటే వాళ్ళు మేము ఓడిపోయినా గానీ డిసప్పాయింట్ కారు నెక్స్ట్ మ్యాచ్ గెలుతామన్న సంతోషంతో ఒరుతనే ఉంటారు కమిన్సు నువ్వేమనుకోనంటే ఒకటి అడుగుతావా మీ టీమ్ గ్లెన్ ఫిలిప్స్ ని ని ఎట్లయినా వట్టిగానే కూర్చోబెడతాళ్ళు మా గ్రీన్ ని మ్యాక్స్ ని తీసుకుని వాళ్ళని మాకు ఇయ్య రాదు మార్కో మార్కోయన్సర్ ని టైం వచ్చినప్పుడు మేము యూజ్ చేసుకుంటాం ఇక ఫిలిప్స్ ఉపయోగించుకుంటాం అన్ని టీంలు మన లెక్క మంచి ఉండరు రూపొందించి అన్ని టీంలకు మనం అందించుతా అంటే వాళ్ళ దగ్గర బెంచ్ మీద కూర్చున్న ప్లేయర్లను కూడా మనకి ఇయరు దిస్ సొసైటీ ఇస్ సిక్ ఏ బ్రో నువ్వేం టెన్షన్ పడకు ఇవాళ మన దగ్గర ఉన్న ప్లేయర్స్ తోనే నేను మ్యాచ్ గెలిపిస్తా నాకు నమ్మకం లేదోరా కమిన్స్ బ్రో ఫార్మ్ ల లేని ప్లేయర్లు ఆర్సీబీ బౌలర్లు ఫామ్ ల తీసుకెత్తాలు ఫార్తా నిన్ను తీసుకుంటే నువ్వు ఫామ్ వచ్చుడు కాదు నీ వల్ల వాళ్ళు ఫామ్ వచ్చేటట్టున్నారు లాస్ట్ మ్యాచ్ ఏదో గెలిపిస్తావని ఇంపాక్ట్ ప్లేయర్ త్యాగం చేసి మరి నిన్ను తీసుకుంటే నువ్వు మన సైడ్ కాకుండా పంజాబ్ సైడ్ ఆడినావు మిగిలిన బ్యాట్స్మెన్ మెన్ అందరు మంచి ఫార్మ్ ఆర్సీబీ ని చాలా తక్కువ అంచనా ఎత్తా ఈ మ్యాచ్ నుండి మా విశ్వరూపం చూపిస్తాం కథ మొత్తం వేరే ఉంటది జోకు బాగుంది ఫాఫ్ గ్రౌండ్ లోకి వచ్చినాక నవ్వుతా సో ఫ్రెండ్స్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఓల్డ్ రైవల్స్ వీడియో కనుక మీకు నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లనే మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నా సో అట్లనే అనవసరంగా పైసలు పెట్టయితే వడగొట్టుకోకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం